కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ ఇవ్వబోతుందా అనే ప్రచారం ఆల్రెడీ మొదలైపోయింది ఎందుకంటే జమిలీ ఎన్నికలకు సంబంధించి ఇటీవల కాలంలో జోరుగా ప్రచారం సాగుతోంది కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా ఎట్టి పరిస్థితుల్లో జమిలీ ఎన్నికలు తెర మీదకు తీసుకొస్తేనే ఖర్చు తగ్గడంతో పాటు మరొకసారి అధికారం వచ్చే అవకాశం ఉంటుంది అధికారం దక్కుతుంది అనేది అయితే ఈ నేపథ్యంలో ఒక ఏడాది సంబంధించి పదవీ కాలాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒకవేళ జమ్లీ ఎన్నికలు వస్తే రెండు వేల ఇరవై మూడులో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు వరకు పదవిలో కొనసాగే ఛాన్స్ని మిస్ అవుతారు ఒక ఏడాది కాలాన్ని ఏడాది పాటు కాలాన్ని త్యాగం చేయాలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఆల్రెడీ మరి ముందుగా ఊహించారు ముందస్తుగా ఆయనకి ఏమన్నా అర్థమైందో తెలియదు కానీ ముందస్తు ఎన్నికలకు పిలుపునిచ్చారు రెండు వేల పద్దెనిమిదిలోనే ఎన్నికలు నిర్వహించారు కాబట్టి వాళ్ళ టర్మ్ ఖచ్చితంగా రెండు వేల ఇరవై మూడుకి పూర్తయిపోద్ది ఐదేళ్లు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారు కాబట్టి రెండు వేల ఇరవై మూడు వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉండాల్సి ఉంటుంది ఐదేళ్ల పాటు కాకపోతే అనూహ్యంగా ఒక ఏడాది ముందే ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సి ఉంటుందా ఒకవేళ జంలీ ఎన్నికలు నిర్వహిస్తాయి ఇందుకు సంబంధించి చాలామంది విశ్లేషకులు చెబుతున్నారు చాలా చట్ట సవరణలు చేయాలి ఇందుకు సాధ్యం కాదు అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవాలి అది కూడా సాధ్యం కాదు అయితే ఆ సాధ్య అసాధ్యాల మీదే కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందంట ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జమ్లీ ఎన్నికలు తెర మీదకు తీసుకురావడం వల్ల లాభ నష్టాలు ఏంటి దానికి సంబంధించి ఎటువంటి అడ్డంకులు కలుగుతాయి వాటిని ఏ విధంగా సున్నితంగా వాటిని పరిష్కరించాలి అనే దాని మీద ఆల్రెడీ కసరత్తు మొదలుపెట్టిందంట భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రం దీని మీద త్వరలోనే ఒక నివేదిక కూడా తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు దానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చే ఏడాది రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం అనే చర్చలు అయితే జోరుగా సాగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా జమిలీ ఎన్నికలు వస్తే గనక తమ సత్తా ఏంటో నిరూపించుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి అని చెప్పి ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే గతంతో పోలిస్తే పూర్తిగా వీక్ అయిపోయిన నేపథ్యంలో పూర్వ వైభవాన్ని తీసుకురావాలంటే జమ్లీ ఎన్నికల నాటికి ప్రిపేర్డ్గా ఉండాలి అని చెప్పి అన్ని రాష్ట్రాలు కూడా సిద్ధం పడుతున్నాయి సిద్ధం చేస్తున్నారు అన్ని రాష్ట్రాలని కూడా అనేది అయితే మిగిలిన రాష్ట్రాల సంగతి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు కానివ్వండి ఆయన పరిపాలన విధానానికి సంబంధించి ప్రజల నుంచి అయితే ప్రస్తుతం పూర్తిగా పాజిటివ్ ఒపీనియనే ఎక్కువగా కనిపిస్తుంది ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలని కాకపోతే ఇక పెద్ద అంతగా టైం లేదు అనేది ఎందుకంటే ఇప్పుడు రెండు వేల ఇరవై అయిపోయింది ఇరవై ఒకటిలోకి వెళ్ళిపోతున్నాము ఇంకొక నాలుగు నెలలు పోతే ఇక ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు మే అంతే అంటే ఈ రెండేళ్లలోనే జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది సాధిస్తారా ప్రధానంగా ఆయన ముందు చాలా పెద్ద కార్యక్రమాలు ఉన్నాయి మూడు రాజధానుల ఏర్పాటు మూడు రాజధానులను పూర్తి చేయాలి ఇమీడియట్గా ఆయన అనుకున్నట్టు అలాగే అమరావతి రైతుల సమస్యలను పరిష్కరించాలి దాంతోపాటు ఇంకా ఆయన ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ముప్పై లక్షల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ అది కూడా వాయిదా పడుతూ వస్తుంది దాన్ని కూడా త్వరగా పూర్తి చేయాలి ఇవన్నీ కార్యక్రమాల ఆ నేపథ్యంలో సంక్షేమ పథకాలు అందించడంతో పాటు మూడు రాజధానుల ఏర్పాటు అనేది ఒక అతిపెద్ద బృహత్తరమైన కార్యక్రమాలు అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం ఏపీ జీవనాడి ఇవన్నీ కనుక ఈ లోపల కంప్లీట్ చేసుకుంటే ఒకవేళ జముని ఎన్నికలు వచ్చినా సరే ఎలక్షన్స్కి ప్రిపేర్ అవ్వడానికి తాము చేసిన అభివృద్ధిని ప్రజలకు చూపించుకోవడానికి వీలుంటుంది అనేది కూడా ఇప్పుడు ఆ పార్టీ నేతలు ఆలోచిస్తున్నారంట వైసీపీ నేతలు మాత్రం ధీమాగానే ఉన్నారు ఒకవేళ జమినీ ఎన్నికలు వచ్చినా మాకు కలిగే నష్టం ఏమీ లేదు ప్రజలకు మేము చేయాల్సిన చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ప్రజలు మాకే పట్టం కడతారనే దేమ అయితే కనిపిస్తుంది చూద్దాం మొత్తానికి జెమ్లీ ఎన్నికలు వస్తాయనే ప్రచారం అయితే జోరందుకుంది గత కొద్ది రోజులుగా దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాలు ఎలా ఉంటాయనేది వేచి చూడాల్సిన అంశం రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్